బారా ఏమి ఇట్లా వచ్చినావు? లేదు ఇరా, మా ఇంటికి నా మరదలు వచ్చింది. బాబా ఏం బాబా చెల్లి చూసేయట్లేదు అంటుంది, మళ్ళీ రీఛార్జ్ చేయరా. రీఛార్జ్ ఇప్పుడు పెరిగిందాబా, అయినా కూడా 240 ఏరా, అంత రేట్ పెరిగింది అంటున్నావు, తలక చెడిపోతుంది. లే తిక్కనా కొడక, పెరక ముందే 240, ఇప్పుడు 350. అబ్బాబ్బాబ్బాకే 350 కట్టాలి ఇప్పుడు. ఎమ్మెల్యే ఇంత రేటు పెరిగితే బీదలు బతికేదే? బతికేదంటే ఇంకా మరి పెరిచిన వాడాల, మొబైల్ వాడితే వాడాలి. పెరిగితే ఎట్లా? కరెక్ట్, నాతో 400 ఏమో ఉంది, రీఛార్జ్ చేపించుకోకుండా ఊరినే ఉన్నా తెలుసా. మళ్ళీ ఎట్లన్నా కానీ 300 ఉంది, మళ్ళీ 1000 ఇస్తాను. ఇట్లా చూసేయరా ఫస్ట్, మరదలు ఇంట్లో బోర్ కొడతాను బావా, సౌండ్ లేదంటుంది. మీటింగ్ మరదలు వచ్చిందా? దూర బంధువులు రా, ఇట్లా నా భార్య చెల్లెలు అవుతుంది వరుసకి, చాలా దూర బంధుత్వము. ఇట్లా ఏరా మళ్ళీ, నేను ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు వచ్చింది? అదేనే వచ్చింది దానికి. ఏ ఎట్లా అక్క, రీఛార్జ్ చేసినాను 50 నాకు కాదులే. దీంట్లో ఒకటి ఆన్ చేస్తే అది గొడుగులు 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 లాగా ఉంటది, అది ఆన్ చేస్తే నీకు ఇంకా నెట్ బాగా వస్తుంది ఇంట్లోకి కదా. పో, అదే నీ మరదలు గీపో, ఇంకా ఇప్పటి నుంచి బాగా వస్తుంది బా. ఆ డిపో ఫీజులు ఎగిరిపోయినా చూడపా, నాకు టీవీ చూడకపోతే నాకు నిద్ర పట్టదు. దానికి లోడ్ ఎక్కువ పడుతుంది, ఎన్ని ఫీజులు వేసినా ఎగిరిపోతుంది. అట్లా కాదప్పా, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మాత్రం అయిపోయాలి ఇప్పుడు. నాకు ఆడ ఊర్లో గేర్లో సమస్యలు ఎక్కువయ్యా, నేను అడిగి ప్రశాంతంగా ఉందామని నీటికి వచ్చి ఈటికి కానీ ఇడిచిపెట్టుకో. నువ్వు ఎట్లా ఇడిచిపెడతారు, నువ్వు పెద్ద మంచిగా ఉన్నాక. సరే సరే వేపిద్దా పో. చూడపోయా నెట్కాలు ఆడ మీ పెద్దమ్మ సీరియల్ కరెంటు పోయి అంటే ముసలాయం కూడా సీరియల్ చూడకపోతే అన్ని కొడతాయి సార్లుందా. సరే సరేపో ఏపీ తప్పు, మళ్ళా ఏపీ ఏపీ తప్పు. అదే చూడు మళ్ళా రామాయణం ఇంత పోతే పెళ్ళం పోలా, వచ్చే వీళ్ళు రామాయణం అన్ని పీచ్ చెరిపోయింది, నీళ్ళు రాలేదు, ట్యాంక్యూ చెరిపోయింది, ఈ బోర్ చెరిపోయింది, ఇవే ఉండే పంచాయతీలు అన్ని. మీ మేడ ప్రశాంతంగా ఉందామని వస్తే ఇడికి పెద్ద సన్నాసిలే చేయలేదు మేము పోయాడన్నా అక్కడ. అదే బారగాని మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసినా కదా, వాడు మిగిలిపోయిన వాడి మరదలు ఫోన్ చూస్తున్నా, వాడికి నెట్ వస్తుంది. ఒక్క సినిమా డౌన్లోడ్ పెట్టి చేసుకోపోతా. ఇంటి ముందర తిరుక్కుంటున్నావా? ఏం లేలే, చిన్నగా ఇట్లా పోతా ఉంటున్నా, పోతా ఉంటే కాలుకి ఏందో చిన్న కుచ్చుకున్నట్టు అయితే అది తీసుకుని ఈడ నిలబడి కొంచెం. ఏందిలే సెల్ లో బ్యాలెన్స్ సరింగ్ వేసినావా లేదా? ఏదో నా మరదలు ఇంట్లో ఏంది బావా, తెల్ల తిరుగుతుంది కానీ ఇంట్లో బొమ్మ రాడలేదు అంటుందా? తిరుగుతుంది బొమ్మ రాలేదా? ఇది ఏం నువ్వు వేసినావా లేదా? వేసినానబ్బా సామి, అగో ఇది ఆన్ చేసినాం కదా, అది ఉంటేనే నీకు వచ్చేది. లేదు అది టవర్ కాడ అనుమానమైంది అందుకే తిరుగుతా ఉంది. వస్తాను లేపో, ఇంట్లో ఆడోళ్ళు అరుస్తున్నారు ఫస్ట్ నువ్వు అది చూడు వచ్చేదాట్లు బొమ్మ. వస్తాను మనే వస్తాను, అందుకోసమేనా వచ్చింది? ఇంట్లో వాళ్ళు అన్న అరుస్తున్నారు. లేదు బాబా నీతో ఎవరు వస్తాను బా. ఒలే బరగా, నా వరదలు చెప్పింది తెల్లగా తిరుగుతుంది అంటున్నావు కదా, నీ హాట్స్పాట్ ఆన్ చేసుకొని నీ నెట్ నేను వాడతాండి, ఇంకా తెల్లగా తిరగ ఏం తిరుగుతుంది బాయ్? అయిపోలే సినిమా డౌన్లోడ్ పెట్టినా, 100 MB డౌన్లోడ్ అయింది, ఇంకా 500 MB ఉంది అయిపోయా. సెల్ పైకి ఎత్తుదాము అప్పుడు కొంచెం బాగుంది. ఇంటి ముందు తిరుక్కుంటా సెల్ పైకి ఎత్తుకొని ఉన్నా నువ్వు? ఏం లేదబ్బా, నువ్వు ఎట్లున్నావో చూద్దామని వస్తే. నేను చూద్దామా? నెట్ రాలే, నువ్వు సెల్ పొగలల్లా ఇట్లా పైకి ఎత్తేది ఏదో జరుగుతుంది, నాకు ఏదో నీ మీద డౌట్ వస్తుంది. డౌట్ కాదులే, నువ్వు 50 రూపాయలు ఇస్తా అంటే కదా, ఇస్తామని ఇంటికాడికి వస్తున్నా అంతే. 3 గ్లాసులు 50 రూపాయలు కోసం నువ్వు 10 పాటలు చుట్టూ తిరుగుతున్నారని, ఇంట్లో చుట్టాలు మరదండ్లు వాళ్ళు వీళ్ళు వచ్చింటారు అనేది అన్నట్లు. ఇంట్లో నెట్ గంట రాలే, నువ్వు వేసి 50 రూపాయలు ఎట్లు ఇస్తావు? సర్లేదు నేను పోతాను. మళ్ళీ మీరు నెట్ వచ్చి రాలే, చెల్లు తిరుగుతాను, దాని సమస్య చెప్పుపో. నేను తిప్పిదా ఆడిపోయి కొంచెం రిపేర్ చేసి వస్తాను. ఏమారా నీ మీద చాలా డౌట్ వస్తుంది నాకే. చెప్పమారా ఏమన్నా రీఛార్జ్ చేయించిన వాడు వీరంగడు ఇంటి చుట్టూరే తిరుగుతున్నాడు.
ఏ వానికి 50 రూపాయలు వెళ్తున్నాపా, ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు, మరదండ్రులు వచ్చింటారు, ఆడపిల్లలు మర్యాదలు ఉండాలా లేదా? 50 రూపాయలు తిరుగుతున్నాడా లేకపోతే ఆడపిల్లలు ఉండాలని తిరుగుతున్నాడా? అదే నా దిక్కు తెలుక నీ దగ్గరకు వచ్చినాను. దానికి కేరళ ఏమని మళ్ళీ సమాజంలో చేయాలి తలకా నొప్పి. సరే 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 చెప్తాలే, మనకు బాగా జారా చెప్పు చెప్తాను వాడు కనపడే. కాదు నేను ఈ ఊరు సర్పంచ్ అయినప్పటి నుంచి సమస్యలు వస్తుండయా లేకపోతే ఇంతకు ముందు సమస్యలు ఉన్నట్లే వస్తున్నాయా? వీడు ఈ రగాడు వీడి మనిషి వీడు కాలనీలో ఏడాడు ఎవరిని పొందలేకుంటున్నాడు. ఈ వద్ద పనకి లేకపోతే మన ఇక్కడ ఏమైనా ప్రసాదం అక్కడ అడవులు కనపోతాను. ఒక 10 నిమిషాలు ఉంటే సినిమా డౌన్లోడ్ అవుతుంది. వీడు చూసే మా ఆటండి వచ్చి నా మరదలు వచ్చేదానికి ఫోన్ ఇట్లా పెట్టినాం ఫోన్ ఇట్లా పెట్టినాం అని అనుమానం పడుతున్నాడు. ఈ బరగంత చాలా కష్టమాపా ఇది. వీడు లేకపోతే 10 నిమిషాల్లో సినిమానా డౌన్లోడ్ చేసుకుంటాను. కొంపుల ముంచేవాడా, పొగులల్లా మా ఇంట్లో ముందర పడినా కదా, ఏం చేస్తున్నావు నువ్వు? నీతో సెల్లు వ్యవహారం చేసిన నెట్ బ్యాలెన్స్ గురించి నీ పెద్ద రావడైపోయింది కదా, కొమ్ములే పొగలా తొంగిదం చూసేది ఏది నీ వ్యవహారం నాకు సరిగ్గా తెలియదు. అంటే అట్లా కాదు, నువ్వు ఉన్నావేమో 50 ఇస్తామని తొంగిదం. నువ్వు వచ్చిన నుంచి ఆ సెల్ నెట్ రాదు, నువ్వు చూస్తే మా కొమ్ము చుట్టూరు తిరుగుతున్నావు. ఏమి నా మరదలు అంత అందంగా ఉందనే కదా నువ్వు ఇంట్లో ముందు తిరుగుతున్నావు. నీ వ్యవహారం ఏం బాగాలేదు, మా ఊరు ప్రశాంత్ పోయి చెప్పాను ఆయనకి తడా. ప్రెసిడెంట్ దగ్గర పోతా కథ ఏం చూస్తాను అయిపోతా. ఊరికి ప్రెసిడెంట్ అయినావు కానీ నువ్వేం విరాగానికి ఏం చెప్పినట్లేవు విరాగాడు. ఇన్ని కాటుకు వచ్చి కొంపుల మీద పడినాడు పొగలని. మళ్ళీ ప్రెసిడెంట్ అయినావు వానికి ఏం భయం భక్తి చెప్పేకి పని లేదా? అది కాదు, ఇందులో కొత్తగా నా మరదలు వచ్చింది, వస్తాడు సెల్ ఫోన్ నెట్ రాలేదంటాడు, పొగలాలు తిరుగుతాడు. వందేం వ్యవహారం చాలా ఎక్కువైపోయింది, బాగా భయం పెట్టి వాడిని బాగా ఇది చేయాలా. నువ్వు కడుపుకి ఏం తింటున్నావు నువ్వు తెలియదు కానీ ప్రెసిడెంట్ అరువు తెరువు ఉండే అలాగే వాడు ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో ముందర పైన ఉండే తప్ప, వచ్చి ఇట్లా సెల్లు చూసేది తప్ప. అబ్బా పైన ఉందే తప్పే బారా, వాడు చేసిన పనికి నువ్వు నన్ను అనేది ఏంది, ఈరగడు చేసేది ఏంది, మీ ఇద్దరు మధ్యలో నన్ను తిట్టిపోయేది ఏందిరా? ఈ సర్పంచ్ పదవి వద్దరా నాకి. అయ్యో వద్దపా, వాడు ఈరగాడి యాడున్నా అంటే ఆడంతా సర్వనాశం చేయబోతున్నాడు. ఎవన్నో వాడిని నాశనం చేసినా గెలిచినాడు ఈ బారాగాడు చిక్కిన వాడి చేతికి. వీడు నన్ను కబడ్డీ ఆడుకుంటున్నాడు బారాగాడు. 90% డౌన్లోడ్ అయింది. ఈ బారాగాడు మిద్ది పైన ఉన్నట్టున్నాడు, మనం పోయి బచ్చలో దాబెట్టుకున్నాం అనుకో 10% డౌన్లోడ్ అయిపోతుంది. వీని పంచాయితీ ఉండదు, ఇది బచ్చల. ఏ నటకలా వాడు బారా మధ్యాలు వాడు ఏం నీ గురించి నానా కుదరకొస్తున్నాడా? ఏం చేద్దాపోతే వాడు బారా మసాలు కానీ చుట్టూ తిరుగుతా అంటే ఈరగాడు వాడు ఏంటి పని ఉంది ఏం కదా వాడిని చుట్టూ తిరుగుతుంటే వీడు నన్ను కడుపుకి ఏం తింటావు అని అన్నాడు పెద్దయ్యాడు. పనికి ఆనంద పనికి మళ్ళీ లేడు పెద్దయ్య, వాడు ఆడున్నా అంటే ఆడు సర్వనాశనమే. ఆయన నీకు డిపికి ఫీజు ఏమైనా వేసినారా? ఆడేసినారా రాలేదు నీకు ఎన్ని పాటు చెప్పినా నీకు బుద్ధి లేదా? బుద్ధి లేదంటే మళ్ళీ ఏకంగా బచ్చల్లో తిరుగున్నాడు ఆడపిల్లలు ఉండే పని చేసుకుని తిన్నావుదా? కాదు ఎవరు ఇరాగాడు అట్లా కాదు ఇట్లా కాదు కాదు. వీడియో నాకు 50 రూపాయలు ఇవ్వాలన్నా, అందుకని నేను ఇంటికాడికి అడుగుతామని వస్తే బచ్చల్లో యాభై దాబట్టుకొని 50 రూపాయలు అడుగుతావులే. కాదు మంచివారా నువ్వు, మంచివారా ఎందుకే? అట్లా కాదు, వీడు 50 రూపాయలు ఇవ్వాలా? అవునప్ప 50 రూపాయలు ఇవ్వాలి కదా, వీడు నిలబడు మా అడగాల. బచ్చల్లో ఏం పనికి అంటే వీడు తప్పించుకోబోతాడేమని అది ఊరుకుంటే 50 రూపాయలకి వీడు తప్పించుకొని పోతాడు ఈ ఎత్తట్లో వాడు. నీ బాత్రూమ్ లేని పని లేని 50 రూపాయలు వేసుకున్నాడు బయట నుండి అడగాలి కానీ బాత్రూమ్ లేని పని ఉంది సొంతం చూసి ఏదో సెల్ పట్టుకుని పైకి చెప్తున్నావు. సర్పంచ్ అట్లా కాదా ఈ మాట వినేది.
నీ యాభై వద్దు నాకేమొద్దు నేను పోతావా నీకు రీఛార్జ్ వాడే దిగ్మలు వాడే ఉన్నాయి నీకు బస్ స్టాండ్ నిండు రీఛార్జ్ చేస్తారు ఏదో వాడు ఇంటి గేర్లో దగ్గరున్నాడు కదా అని పోయి నా తలక నొప్పి తెచ్చుకున్నాడబ్బా ఇంకా వాడి జీవితంలో రాడు ఇంకా అంత మాత్రం రీఛార్జ్ అవుతాము రీఛార్జ్ చేయించుకోడు సరే నువ్వు దున్నపోతావు నువ్వు బాగుండవు మళ్ళీ వచ్చినాడబ్బా వీడు నువ్వు నేను మీ ఇంటికాడికి వచ్చింది మీ మరదలు వచ్చిందను వచ్చిందని కాదు తిక్కరాయలా 50 రూపాయల కోసం కాదు రీఛార్జ్ రేట్ వైఫై కోసం చన్మాతముడు తప్పడాన్ని చన్మాతముడు ఉన్నట్లే ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మీరు ఫాలో అయితే మేము రీఛార్జ్ చేస్తాం మాత్రం నాదే ముందుంటే ఇంత రీఛార్జ్ చేసుకోవద్దు.